హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో కరకరలాడే స్నాక్స్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్నాక్స్ని నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలాగే కరకరలాడుతూ నెల రోజుల వరకు కూడా మనకి ఈ స్నాక్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెందుకు లేట్? మరి ఈ బియ్యం పిండితో చేసుకునే స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి 1 1/2 కప్పు వాటర్ పోసుకోండి. 1 కప్పు అలాగే 1/2 కప్పు, మొత్తం 1 1/2 కప్పు వాటర్ పోసుకొని దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, అలాగే దీంట్లోకి కొంచెము ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీకు కారానికి సరిపడా 1 స్పూను కారము, కాస్త పసుపు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కాస్త కరివేపాకును వేసుకోండి. చివరిగా సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ కొంచెం మనకి పొంగు రావాలండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉండాలి. ఉడికే వరకు కూడా కొంచెం మరిగించుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 కప్పు బియ్యం పిండిని దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. ఒకేసారి వేయకండి, కాస్త కాస్త వేసుకుంటూ కలుపుతూ ఉండండి. మీరు ఏ కప్పుతో అయితే నీళ్లు కొలత తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా మనకి వాటర్ అనేది సరిపోతాయి. ఇలా 1 కప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. ఒకవేళ మీకు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మాకు ఉండలు కట్టేస్తాయని డౌట్ ఉంటే ఫ్లేమ్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకొని మీరు 1 నిమిషం పాటు దీన్ని కలుపుతూ ఉండండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకొని ఇలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని దీన్ని ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది మనకి కొంచెం గోరువెచ్చగానే ఉంటుందండి. కొంచెం గోరువెచ్చగా కన్నా ఎక్కువే ఉంటుంది, కొంచెం కాలుతూ ఉంటుంది. కానీ మనకి ఆరిపోకముందే దీన్ని మనం చక్కగా మెత్తగా కలిపేసుకోవాలి. చూడండి, దీంట్లోకి ఇప్పుడు నేను 1 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చేతికి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. మరి ఆరిపోయే వరకు ఉంచుకోవద్దండి. మీకు చెయ్యి పట్టే అంత వేడి చూసుకొని దాన్ని బట్టి మీరు ఇది నీట్గా ఇలా కలిపేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ పిండి బాగా మెత్తగా ఉంది ఇంకా అనుకుంటే దీంట్లోకి 1 లేదా 2 స్పూన్లు పొడి బియ్యం పిండిని వేసుకొని మీకు ఇక్కడ పిండి ఇలా చపాతీ చేయడానికి వచ్చేలాగా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ బియ్యం పిండి అవసరం పడలేదండి, అందుకే నేనైతే వేయలేదు. మీకు కావాలనుకుంటే కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మీకు నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసుకొని పొడి పిండిగా బియ్యం పిండినే చల్లుకొని దీన్ని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు చపాతీగా చేసుకునేటప్పుడు ఇలా అంచులేమన్నా విరిగిపోతే అసలు పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనము ఈ అంచుల్ని ఎలాగూ తీసేస్తాం కాబట్టి అంచుల దగ్గర మనకి కొంచెం క్రాక్స్ ఉన్నా కూడా ఏం పర్లేదు. అలా వదిలేసి మీరు మధ్యలో వరకు నీట్గా వచ్చేలాగా చేసుకోండి. మరీ లావుగా చేసుకోకండి, పలచగానే చేసుకోండి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇలా 1 ఫోర్క్ తీసుకొని దీని మీదకి ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల మనకి పొంగకుండా మనకి చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత ఇలా అంచులంతా కూడా కట్ చేసేసుకొని దీనంతా తీసేసుకోండి. ఇలా అన్ని వైపులు తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను మీకు స్క్వేర్ అలాగే డైమండ్ 2 కూడా కట్ చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేశాను, నెక్స్ట్ మీకు ఇంకొకసారి స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసి చూపిస్తాను. ఎలా చేసుకున్నా కూడా మనకి టేస్ట్గానే ఉంటాయి. టేస్ట్ అయితే ఏం మారవు, కాకపోతే మనకి షేప్ ఒకటి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అంతే. చూడండి, ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి బాగా కూడా మందంగా ఉండకూడదండి. ఇలా ఈ పల్చగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా మందం ఉంటే మనకి ఇక్కడ స్నాక్స్ అన్నది బాగా చక్కగా అనిపించవు. చూడండి, ఇలా ఇప్పుడు స్క్వేర్లా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసేసుకొని వీటిని 1 ప్లేట్లోకి వేసుకొని దీని మీదకి తడిగుడ్డని వేసుకోండి. లేదంటే మనకి ఎండిపోయినట్లుగా అవుతాయి. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తడిగుడ్డ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తడిగుడ్డ వేసుకొని వీటిని 1 ప్లేట్లోకి పెట్టుకోండి. చూడండి, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి, కొంచెం ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మీరు దీన్ని వేసుకోవాలి. చూడండి మనకి నిదానంగా ఇలా పైకి రావాలి, అలా ఉండాలి ఆయిల్. మరీ వేసిన వెంటనే అలా పైకి తేలి వచ్చేసింది అనుకోండి మనకి ఊరికే రంగు మారిపోతాయి, మనకి ఈ స్నాక్స్ అన్నది క్రిస్పీగా రాకుండా మెత్త మెత్తగా ఉండిపోతాయి. అందుకే ఆయిల్ కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి రెండు వైపులా ఇలా తిప్పుతూ కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి మనకి కలర్ అన్నది మనకి ఆయిల్లో ఉన్నప్పుడే బాగా మంచి గోల్డెన్ కలర్కి రాకూడదండి, కాస్త కలర్ మారుతున్నాయి అన్నప్పుడే మీరు ఇవి తీసేసుకుంటే బయటికి తీసిన తర్వాత మనకి ఇంకాస్త రంగు మారుతాయి. అందుకే లైట్గా మనకి గోల్డ్ కలర్ వస్తుంది అన్నప్పుడే వీటిని తీసేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతాయి, తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మనం చేసి పెట్టుకున్నవి అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఈ రెసిపీని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీకు కూడా నచ్చినట్లయితే ఈరోజే మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూడండి మనకి స్నాక్స్ అన్నది ఎంత కరకరలాడుతూ చక్కగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.